డ్యూటీకి రాగానే ఆయన మీ ఇంట్లో డ్యూటీ దిగుతాట. సారా మధు, ఏమిట్రా అలా చూస్తున్నావు? ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది. ఈ ఇంటికి ఇంటి మనుషులకి నేను యజమానినా అతిథినా అని జోక్ చేశాను బ్రదర్. జోకా? వాట్ ఎ బ్యాడ్ జోక్. నా జీవితమే ఒక బ్యాడ్ జోక్ అయిపోయింది. అదేమిట్రా, ఏమిటి అలా ఉన్నావు? ఆరోగ్యం బాగాలేదా? బాగుండదు ఒళ్ళు కాదు మనసు. ఏమైంది? బాధ్యతలు పెరిగే కొద్దీ బాధలు కూడా పెరుగుతాయి కదా. ఫ్యాక్టరీలో ఏవో ప్రాబ్లమ్స్ ఉండి నువ్వు వచ్చి ఎంతసేపైంది? ఇప్పుడేరా, అమ్మకు ఒంట్లో బాగుండలేదు. నీతో చెప్పి లలితను తీసుకెళ్దామని వచ్చాను. నువ్వు లేవు అందుకని వచ్చే వరకు కూర్చున్నాను. వచ్చారా? ఏమండి, ఒకసారి మురళి గారి ఇంటికి వెళ్ళొస్తాను. సర్లే తీసుకెళ్ళు. ఈరోజు మా ఫ్యాక్టరీ స్టాఫ్ అందరం ఫ్యామిలీస్తో సినిమాకి వెళ్ళాలనుకున్నాం. టికెట్స్ కూడా తీసుకొచ్చాను. పోన్లే తీసుకెళ్ళు. అదేమిట్రా, వెళదాం అనుకున్న తర్వాత మానేయడం ఎందుకు? మా ఇంటికి రేపు పొద్దున వస్తుంది. సినిమాలు ఎప్పుడూ ఉండేవి. ఒంట్లో బాగోలేదని విన్నప్పటి నుంచి ఆవిడ ఎప్పుడెప్పుడు చూద్దామనిపిస్తుంది. పదండి. వస్తాడ్రా, త్వరగా పంపిస్తాను. ఏమండి, కాఫీ కల్పించాను. దొడ్డి తలుపులు తీసుకెళ్ళి ఇల్లు జాగ్రత్త. వస్తానండి. రంకు మొగుడుతో లేచిపోతూ మొగుడుతో లేగదూడ జాగ్రత్త అని చెప్పిందిట. అలా ఉందే నీ వరుస వరహాలు. విష్ణుమతు, వాట్ హ్యాపెండ్? ఐఎమ్ సారీ సార్. హలో హలో, టెస్టింగ్. ఏం చేస్తున్నారు? గుండె ఆడుతుందో లేదో చూసుకుంటున్నాను. సరేనా? గుండె అక్కడ ఉండేది? 6 నెలల క్రితం వరకు ఇక్కడే ఉండేది. నీ చరిత్ర కొద్ది కొద్దిగా తెలుస్తున్న కొద్దీ మెల్లి మెల్లిగా కిందకి దారి ఇక్కడికి వచ్చింది. 7 తర్వాత ఇక్కడ ఇక్కడ ఉంటుంది. ఏమండి, తలుపు తెరిచింది, తెయ్యదేనాది తలుపు నమ్ము. ఇదే మంచిది అనుకున్నావా? అవునే అనుకుంటావు, అనుకుంటావే. ఏమండి, నా మీద నీకు ఇంకా అనుమానం పోలేదా? నీ మీద పోవటం కాదే, రాన్ రాన్ నా మీద నాకే అనుమానంగా ఉంది. నాలో ఏం లోపం ఉందో, నా మొహంలో ఏం దోషం ఉందో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇతను లోపల ఎంతసేపు ఏం చేస్తున్నాడే? నాకేం తెలుసండి, నేను ఎప్పుడైనా వచ్చాను. ఇంకెవరన్నా ఉన్నారేమని కర్మ కర్మ కర్మే. ప్రతి వాడు నా సొంతం అనుకునే ప్రతి వస్తువుని వాడేసుకోవాలని చూస్తున్నాడు. ప్రతి అడ్డమైన వెధ కంటికి నేను వెర్రి వెధలా పిచ్చి పీనుగులా కనిపిస్తాను కాబోలు. ఊరుకోండి మీరు, మరీను మరీ అంత వెర్రి వెధలా ఏం కనపడరు. అంటే కొంత వెర్రి వెధలా కనిపిస్తానే చీరేస్తాను జాగ్రత్త. ఇదిగో ఈ రోజు రాత్రి ఏ అప్రాచ్యుడైనా మాలతను మాధవను మా కొంపకు వచ్చాడు. ఏం చేస్తారండి? నీ కళ్ళ ముందు నా కాళ్ళుంటాయి, నీ కళ్ళ నిండా నీళ్లుంటాయి. పోదురు, నా కళ్ళ ముందు మీ కాళ్ళు ఉండడం ఏంటి? తీక్కురేసుకుని వేళ్లాడతానే అప్పుడు నా కాళ్ళు ఇదిగో ఇక్కడ వేళ్లాడతాయి. అయితే దండం పెట్టుకోవడం తీరుగా ఉంటుంది అన్నమాట. ఉన్నావా మురళి? కారులో వెళ్ళి రమ్మంటే దగ్గరే కదా అని పొరపాటున రిక్షా ఎక్కాను. ఈ హైదరాబాద్ రిక్షాలో ఎక్కిన వాడు ఎవ్వడు తల ఎత్తుకుని బ్రతకడానికి వీల్లేదు. ఊరంతా అప్పుడు చేసిన వాడు ఒక్కడికే ఇది ఉపయోగం. ఎంత దూరం వచ్చామో చూసుకోవాలంటే ఇంతే, రెండు వైపుల తార రోడే. కాసేపు అవగానే వచ్చింది అన్నాడు. అమ్మయ్యాను దూకేశాను, మీ ఇంట్లో దూరేశాను. మధు ఎక్కడున్నావు? ఇక్కడున్నావా? అమ్మ 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 మధు కూర్చుంటావా? అందరూ మామూలుగా కూర్చుంటారు, నువ్వు ఇంకో టైపులు అన్నావా? సరే కూర్చుంటాను. ఇవాళ మురళి హాస్పిటల్ ప్రారంభించిన రోజు మీ ఇద్దరికి బట్టలు పంపించాడు. పేదలకు వస్త్రదానం అన్నమాట. ఆయన దయవల్ల మేమంత దరిద్రంలో లేదని చెప్పి తీసుకెళ్ళిచ్చాయి. ఏమిటలా ఉన్నావు? ఇంకోడెవడైనా అయితే చంపనైనా చంపేవాడు, చావనైనా చచ్చేవాడు. ఇక నుంచైనా మా మానాన్న మమ్మల్ని బతకనివ్వమని వెళ్ళి మీ మురళితో చెప్పు. చీటికి మాటికి ఏదో సోకతో తనొచ్చి ఇలా బహుమతులు పంపి నన్ను చిత్రం వచ్చేయద్దని చెప్పు. ఒంట్లో ఇలా ఉందిరా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? వెళ్ళు. డబ్బు విరజిమ్మి మమ్మల్ని కొనాలని చూస్తున్నాడే నీ స్నేహితుడు, వాడితో ఇక లలితను పూర్తిగా మర్చిపోమని చెప్పు. గెట్ అవుట్. అంటే మురళి లలితల సంబంధాన్ని అనుమానిస్తున్నావు నువ్వు? నా కళ్ళని చెవుల్ని నమ్ముతాను నేను. అవే మనిషిని తప్పుదోవ పట్టించేవే అవిరా. మురళి మీ ఇంటికి వస్తున్నాడని
అతనికి లలితకి సంబంధం అంటకట్టేవనమాట. ఒరే ఇవాడ నేను వచ్చాను, రేపు నాకు అలా అనుకునే వెర్రివాణి కాను నేను. మనుషులందరూ ఒక్కలా ఎందుకుంటారు? 5000 సమానంగా ఉంటాయా? ఉంటాయిరా. కుష్టు రోగం వచ్చిన వాడికి 5000 సమానంగానే ఉంటాయి. దేవుడి లాంటి మురళి గురించి పాపపు మాటలని ఆ రోగానికి కొని తెచ్చుకోకు. చూడు, నడినెత్తిన ఉన్న సూర్యుడి మీద ఉమ్మేయాలని ప్రయత్నిస్తే అది నీ ముఖం మీదే పడుతుందిరా, గుర్తుంచుకో. అదేమిట్రా, ఏమైంది? వాళ్ళు ఏమైనా అన్నారు నిన్ను? నన్నంటే పర్వాలేదు మురళి, నిన్నన్నారు. కలిసి చదువుకున్న భాగ్యానికి నువ్వు నన్ను చేరదేశావు. నాకు 2 కళ్ళ లాంటి 2 కొడుకులు ఉన్నారు, మురళి నువ్వు అని అమ్మ అన్నప్పుడల్లా నేను కళ్ళు తెరవడానికి ముందే కళ్ళు మూసిన మా అమ్మ గుర్తుకొస్తుంది. అటువంటి నిన్ను గురించి, అమ్మ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే అసలు అసలు వాడి 4 పేకేద్దామంత ఆవేశం వచ్చింది. కానీ నేను అలా చేస్తే నీకు చెడ్డ పేరు వస్తుందేమోనని. బాబు ఆవేశపడకు, అసలు ఏం జరిగిందో చెప్పరా ప్లీజ్. వాడు ఆ రాస్కల్ నీకు లలితకు ఇంకా సంబంధం ఉందని అనుమానిస్తున్నాడు రా. మధు నీకో శుభవార్తయ్యా, మీ ఆవిడ నెల తప్పింది. నెల తప్పడంలో గొప్ప ఏమిటి? నేను చదువుకునే రోజులో సంవత్సరాలు సంవత్సరాలే తప్పేవాణ్ణి. అయినా అదేం చెప్పడం, సరిగ్గా చెప్పు. అదే నువ్వు తండ్రివి కాబోతున్నావయ్యా. అలాంటి గ్యారంటీ లేవకు. మీ ఆవిడ తల్లి కాబోతుందయ్యా, ఇది మాత్రం గ్యారంటీ. ఇందాక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. తెలిసింది. నేను వెళ్ళానని తెలిసిందా? డాక్టర్ గారు చెప్పిన మాట తెలిసిందా? రెండూ తెలిసాయి. ఆ వార్త తెలిసిందని ఇలాగండి చెప్పడం. మీరు తండ్రి కాబోతున్నారని నేను చిక్కుపడుతూ చెప్పుకోవాలని ఆ మాట వినగానే ఆనందంతో మీరు నన్ను దగ్గర తీసుకుంటారని ఎంతో ఆశపడ్డాను. నాకు తెలిసింది నువ్వు తల్లివి కాబోతున్నావని, నేను తండ్రిని కాబోతున్నాను కాదు. ఏమిటిప్పుడు మీరు అన్నమాట? నేనన్నమాట ఉన్నమాట లోకమంతా అనుకుంటున్నమాట. అంటే ఈ మాట నువ్వు సిగ్గుపడుతూ చెప్పుకోవాల్సింది నాకు కాదనుకుంటాను. పర్వాలేదు, నేనేమనుకోను. వెళ్ళు, వెళ్ళి ఈ మాట మీ మురళికి చెప్పిరా. నాకు ఉద్యోగంలో ప్రమోషన్ ఎందుకు వచ్చిందో తెలుసు. ఏదో సాకుతో నెలకోసారి మన ఇంటికి కొత్త బట్టలు ఎందుకు వస్తున్నాయో తెలుసు. మనం సినిమాలకి షికార్లకి తిరగడానికి మన ఇంటికి కార్లు ఎందుకు వస్తున్నాయో తెలుసు. అమ్మని చూడాలని సాకుతో అమ్మాయి గారు అబ్బాయి గారింటికి ఎందుకు వెళ్తున్నారో తెలుసు. నేను మెతుకులు ఎరుకు తింటూ నాకులో ఇంకొకటి పంచపక్ష పరమాణాలు తింటున్నాడని తెలుసు. తెలుసు, నాకన్నీ తెలుసు. ఇన్ని తెలిసినా ఇన్నాళ్ళు ఏమీ తెలియనట్టు పడున్నాను. ఎందుకో తెలుసా? నేను డాఫర్ని, జీవునెత్తురు లేని రాస్కల్ని, భార్యను తార్చి భోగాలనిపించే ఇడియట్ని. నో నో, ఇంకా భరించలేను. ఎవడి పాపమో నా పాప రూపంలో నీ కడుపులో పెరుగుతున్నా నవ్వుతూ పడి ఉండలేను. ఐ కాంట్. పతిపోయేటంతగా తప్పదాగిన వాడు కూడా తల్లిని కొలటాన్ని పిలవడు రా స్కౌండ్రల్. నీకు ప్రమోషన్ రావడానికి, నీ ఇంటికి బట్టలు బహుమతులు రావడానికి కారణం నేను లలితని ఇంకా ప్రేమిస్తున్నాను కాబట్టినే కానీ ఉద్దేశం. ఎస్, ఐ లవ్ హర్. డూ యూ హియర్ మీ? ఐ స్టిల్ లవ్ హర్.
నీకు అర్థం తెలిసిన ప్రేమ ఒకటే కాదురా ఈ సృష్టిలో ఉన్నది కొడుకు తల్లిని ప్రేమిస్తాడు అన్న చెల్లెల్ని ప్రేమిస్తాడు భక్తుడు అమ్మవారిని ప్రేమిస్తాడు ఇవేవి కామం తీర్చుకోవడానికి కాదు ఈ ప్రేమలన్నీ పడకడింటికే దోవదీసేవైతే ఈ మనుషులందరూ కుక్కల్లా పశువుల్లా వీధుల్లో పడి దొర్లుతుంటారా ఇడియట్ తెలివిగా మాట్లాడి చేసిన తప్పుని కప్పిపుచ్చాలని ప్రయత్నించకు మిస్టర్ లలిత నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకున్నావా లేదా అనుకున్నాను చిన్నప్పుడు చందమామతో ఆడుకోవాలనుకున్నాను నక్షత్రాలను తెంపుకొచ్చి దండగుచ్చి దేవుడి బెళ్ళలో వేయాలనుకున్నాను ఆ వయసులో అవి ఎలా జరగలేదు ఈ వయసులో ఇవి కూడా అలాగే జరగలేదు ఆశించినవి జరగకూడదన్నది భగవంతుడు నాకు ప్రత్యేకంగా ఇచ్చిన వరం అందుకే నీ ఆశ తీరలేదు కాబట్టి స్నేహితుడికిచ్చి పెళ్లి జరిపించావు స్నేహం ముసుగులో ద్రోహం చేయొచ్చని స్నేహితుడి భార్యను వాడుకోవచ్చని మధు 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 ప్లీజ్ ఫర్ గాడ్స్ సేక్ అలా మాట్లాడు అలా మాట్లాడి పవిత్రమైన స్నేహాన్ని అపవిత్రం చేయకు మధు నీ పెళ్లి ముందు నేను లలితను పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజం కానీ ఆ క్షణం నుంచి ఎలా ఎలా నీకు నచ్చ చెప్పగలను నిన్ను ఎలా నమ్మించగలను ఇన్నాళ్ళు నమ్మించింది చాలు మధు నాకు అమ్మ తప్ప నానే వాళ్ళు ఎవరు లేరు ఆ సంగతి నీకు కూడా తెలుసు అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను ప్లీజ్ నా మాట నమ్మరా లలిత మీద నీ అనుమానం పోతుందంటే నీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను లలిత లలిత ఏ పాపం ఎరగదు నేను మీ ఇంటికి రావడమే ఈ అపార్థానికి అనర్థానికి కారణమైతే ఇక నుంచి నా మొహం మీకు చూపించను మీకు శాశ్వతంగా దూరం అయిపోతాను మధు వస్తాను మధు అలా పిలవడం లలిత తప్పు కాదు మన భాష గొప్పతనం ఏమండి అని భర్తని మాత్రమే పిలవాలనుకోకు